హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శాంతి. ఫ్రెండ్స్, ఈరోజు స్టూడెంట్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అనేది ప్రతి మానవునికి ఎంతో అవసరం. ఎందుకంటే ప్రకృతి ప్రతి మానవునికి అంతర్జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ అంతర్జ్ఞానాన్ని బయటకు తీయడమే ఈ ఎడ్యుకేషన్ యొక్క పని. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, భారత ప్రభుత్వం 3 దశాబ్దాల తరువాత ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు చేసింది. ఈ విద్యా విధానం అనేది ప్రతి ఒక్కరికి అనువుగా వాళ్లకు ఇష్టమైన స్ట్రీమ్స్ ని చదువుకునేలా మార్పులు చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. అంతేకాకుండా మన యొక్క అక్షరాస్యత రేటు అనేది 2001 ప్రకారం 65% మాత్రమే. ఈ యొక్క రేట్ని పెంచడానికి 2005 రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ని ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఇందులో భాగంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చేలా మార్పులను తీసుకొచ్చింది. అయినను సిలబస్ అనే దానిపైన అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ మొత్తం విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం గనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకందరికీ తెలిసిందే, ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో 10th తరువాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్, ఆ తరువాత 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ గురించి. ఇలాంటి విద్యా విధానం ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇంతకు ముందు ఉన్న కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్త సిస్టంలో 5+3+3+4 అంటే ఇందులో ఫస్ట్ 3 ఇయర్స్ వరకు తల్లిదండ్రుల గైడ్లైన్స్ అనుగుణంగా పిల్లలకు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ని అందించబోతుంది. ఇందులో ప్లే స్కూల్, నర్సరీ స్కూల్, కేజీలు మరియు ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ క్లాసెస్లు 5 సంవత్సరాలలో మెయిన్గా పిల్లలకు లాంగ్వేజ్ని నేర్పించడం, అంటే రీడ్ అండ్ రైట్ పైన దృష్టి పెడతారు. అంతేకాకుండా నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం, ఇంతేకాకుండా బేసిక్ లిటరసీ అనేది 2nd గ్రేడ్ దాకా నేర్పిస్తారు. ఇక పిల్లవాడు 3rd, 4th, 5th క్లాసులలో చేరినప్పుడు ఈ విధానాన్ని ప్రిపరేటరీ స్టేజెస్ అంటారు. ఈ సమయంలో ప్రైమరీ ఎడ్యుకేషన్తో పాటు ఆటలపైన దృష్టి పెట్టబోతారు. ఎప్పుడైతే 6th క్లాస్కి వెళ్తాడో అప్పటి నుంచి కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని వలన జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇంతకుముందు ఈ విధానం కాలేజ్ స్టేజ్లో నేర్పించేవారు. అంతేకాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విధంగా వొకేషనల్ కోర్సెస్ లాగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని చేయడం నేర్పిస్తారు. ఇలా 6th to 8th క్లాసుల మధ్య సబ్జెక్ట్ అయినటువంటి హిస్టరీ, సైన్స్, హిందీ, ఇంగ్లీష్లను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ 3 సంవత్సరాలు ఈ సబ్జెక్టులలో బాగా నాలెడ్జ్ని పెంచుకునేలా పిల్లలను ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఎగ్జామ్ అనేది ఫైనల్లో కాకుండా ఇయర్ మొత్తంలో చేసేటువంటి పర్ఫార్మెన్స్ని టోటల్గా తీసుకునే అవకాశం ఉంది. ఇక బోర్డ్ ఎగ్జామ్ అనేది ఒకసారి కాకుండా 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఇక 11th, 12th లలోని సిలబస్ని 9th, 10th, 11th లలో వచ్చే విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంతేకాకుండా స్ట్రీమ్స్ అయిన సైన్స్, ఆర్ట్స్ అనే భేదం లేకుండా సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా సబ్జెక్ట్స్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అవి ఏంటంటే ఆర్ట్స్, డ్యాన్స్, సింగింగ్, యోగా, గేమ్స్ లాంటివి. ఈ తర్వాత ఎటువంటి భేదం లేకుండా సైన్స్ లేక ఆర్ట్స్ అనేటువంటి భేదం అనేది ఉండదు. ఇంతేకాకుండా బుక్కిష్ పోర్షన్ని తక్కువ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంచేలాగా ప్లాన్ చేస్తారు. అంటే విర్చువల్ ల్యాబ్స్, ఈ లైబ్రరీస్ ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఇక ఎగ్జామ్స్ కూడా కేవలం డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్గా కూడా ఉంటుంది. ఇక కాలేజ్ విషయానికి వస్తే, ఇంతకు ముందు ఉన్న సిస్టమ్ అనగా ఏదైనా ప్రాబ్లం వలన కాలేజ్ డ్రాప్ అయితే
కోర్స్ కంప్లీట్ లేని దాని వలన సర్టిఫికేట్ అనేది దొరకదు. ఇక ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే వారికి చదువుకుంటూ జాబ్ చేసుకునే విధానం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ మ్యాథ్స్తో పాటు సెలెక్టెడ్ కరిక్యులర్ యాక్టివిటీస్ని చూస్ చేసుకోవచ్చు, అంటే గేమ్స్, ఫ్యాషన్ డిజైన్ లాంటివి. ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అయితే తిరిగి ఫస్ట్ ఇయర్ చేయకుండా సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే విధంగా చేంజెస్ చేశారు. ఇంతేకాకుండా బై ఛాన్స్ సెకండ్ ఇయర్ డ్రాప్ అయినప్పుడు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. థర్డ్ ఇయర్ డ్రాప్ అవుట్ అయితే డిగ్రీని ఇచ్చే విధంగా పాలసీని తీసుకుని వచ్చారు. ఎవరైతే 4 ఇయర్స్ చేస్తారో వారికి గ్రాడ్యుయేషన్తో పాటు రీసెర్చ్ డిగ్రీని కూడా ప్రదానం చేస్తారు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని అనుకుంటే దానిని కూడా 1 నుంచి 2 సంవత్సరాలుగా చేశారు. ఆ తర్వాత ఉండేటువంటి ఎంఫిల్ని తీసేశారు. ఇంతేకాకుండా ఇంతకుముందు ఉన్న యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఏఐసిటిఈ, ఎస్సిటిఈ లాంటి వాటిని మొత్తాన్ని ఒకే శాఖ కిందకు తీసుకుని వచ్చారు. ఈ విధానాన్ని తీసుకుని రావడం వలన 2035 లోపు హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క పర్సంటేజ్ డబుల్ చేయాలని చూస్తుంది మన ప్రభుత్వం. ఇకపోతే మన దేశంలో రీసెర్చ్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనిని పెంచడం కోసం ఎన్ఆర్ఎఫ్ అంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి అంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ పిల్లలకు ఫండింగ్ సపోర్ట్ దొరికేలా కృషి చేస్తుంది ఈ ఫౌండేషన్. ఇంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్స్ కూడా గవర్నమెంట్ నిబంధనలు ఫాలో అయ్యే విధంగా పాలసీని తయారు చేశారు. ఇంతేకాక ఇంతకు ముందులాగా రీజనల్ లాంగ్వేజ్ లేక ఇంగ్లీష్ కాకుండా ఇంకా 6 లాంగ్వేజ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకునేలా మార్పులను తీసుకొచ్చింది. ఇకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇంతేకాక ప్రభుత్వం ఎన్ఎంఎంని స్థాపిస్తారు, అంటే నేషనల్ మిషన్ ఆన్ మానిటరింగ్. అంటే ప్రతి ఫీల్డ్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ యొక్క అనుభవాన్ని పూర్తిగా వినియోగించుకోబోతుంది ప్రభుత్వం. ఇకపోతే మేజర్ పాయింట్స్ చూద్దాం. అన్ని యూనివర్సిటీలను గవర్నమెంట్ లేక ప్రైవేట్, ఓపెన్ యూనివర్సిటీ వొకేషనల్ ట్రైనింగ్లకు సపరేట్గా గ్రేడింగ్ కాకుండా కామన్ మార్కింగ్ ఉండేలా చూస్తుంది గవర్నమెంట్. ఇక కొత్త టీచర్ ట్రైనింగ్ బోర్డుని స్థాపించి ప్రతి టీచర్కి ట్రైనింగ్ ఇచ్చేలా చూస్తుంది మన ప్రభుత్వం. ఇక కొత్త బేసిక్ లెర్నింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టబోతుంది. ఇది తల్లిదండ్రులకు ఉండవచ్చు. ఏ కోర్స్ అయినా ఎన్నిసార్లైనా జాయిన్ అవ్వచ్చు మరియు ఎప్పుడైనా డ్రాప్ అవుట్ అయ్యేలా ప్రణాళిక చేస్తుంది. సిలబస్లను తగ్గించి వొకేషనల్ ట్రైనింగ్ని ఎక్కువగా చేసే విధంగా ప్లాన్ చేస్తుంది. ప్రతి స్కూల్ ఎగ్జామ్ సంవత్సరంలో 2 సార్లు ఉండేలా చూసుకుంటుంది. ప్రభుత్వం ఇంతకు ముందే ప్రవేశపెట్టిన సింగిల్ కామన్ ఎంట్రన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టబోతుంది. ఈ మొత్తం విధానాన్ని స్మూత్గా ఫంక్షన్ చేయడం కోసం మన మోడీ గవర్నమెంట్ ఈ సంవత్సరపు బడ్జెట్ ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్ను 4.43% నుంచి 6%కి పెంచింది. ఇకపై తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువులపైన ఎక్కువ భారం పడకుండా ఫీ స్ట్రక్చర్ని కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. దీనిని ప్రతి ప్రైవేట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా అమలు చేసే విధంగా చూస్తుంది మన భారత ప్రభుత్వం. ఇంతేకాక మానవ వనరుల శాఖకు విద్యాశాఖగా పేరు మార్చి ఈ పూర్తి విధానాన్ని మానిటరింగ్ చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఒకే సిలబస్ని అమలు చేయబోతుంది. ఇంతేకాదు నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ద్వారా టీచర్ యొక్క నాలెడ్జ్ని పెంచి పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధానాన్ని నేర్పిస్తుంది. డిజిటల్ లైబ్రరీ కోసం బుక్ ప్రమోషన్ పాలసీ తీసుకురాబోతుంది. ఇక గ్రేడ్ 12 వరకు ఉన్నటువంటి పాఠశాల పేర్లు కూడా కస్తూర్బాగా మార్చివేసింది ప్రభుత్వం. ఈ మొత్తం విధానం తీసుకుని రావడానికి కారణం 2025 నాటికి అందరికీ తప్పకుండా విద్యను అందించాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇకపోతే ప్రధాని యొక్క అధ్యక్షతన జాతీయ సంఘం ఏర్పాటు చేయబోతుంది. ఈ మొత్తం విధానానికి కేబినెట్ యొక్క అనుమతి లభించడంతో ఇక ఇంప్లిమెంటేషన్ అనేది తరువాయి భాగం. సో ఫ్రెండ్స్, చూసారు కదా
టోటల్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతుందో, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.